మార్చి 2023 లోపల కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి ఒక నివేదిక నియమని చెప్పి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ భారత ప్రభుత్వం నుంచి మార్చి 2023 లో ఒక లేఖ వచ్చింది. ఇన్ ద కెపాసిటీ ఆఫ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇరిగేషన్ రజత్ కుమార్ గారికి ఒక లేఖ వచ్చింది మార్చి 2023 నుంచి. ఉద్దేశపూర్వకంగా ఈ లేఖకు సమాధానం ఇవ్వకుండా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కి పూర్తి సమాచారం ఇచ్చినట్లయితే తమ బండారం మొత్తం బట్టబయలైతేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఈ నివేదికను దొక్కిపెట్టిండ్రు. ఈ రాష్ట్రంలో ఇటీవలనే మీకు అందరికీ తెలుసు ప్రభుత్వం మారింది, అధికారం మారింది. టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అమిత్ షా గారికి భారత ప్రభుత్వానికి పలు దఫాలుగా విజ్ఞప్తులు చేసింది. ఏమని, కాళేశ్వరం మీద విచారణ సిబిఐ చేత చేపిస్తే బాగుంటుంది, ఎందుకంటే దీని లోపల అనేక సంస్థలు ఇన్వాల్వ్ అయినాయి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ, నాబార్డు, బ్యాంకుల కన్సార్టియం విచ్ ఇస్ ఎడెడ్ బై విజయ బ్యాంక్, ఇట్లా రకరకాలైనటువంటి బ్యాంకులు, సంస్థలు, సర్వే ఏజెన్సీలు అయినటువంటి వాప్కోస్, మోటార్లు సప్లై చేసినటువంటి బిహెచ్ఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఇన్వాల్వ్ అయినాయి. ఇది ఒక పెద్ద స్థాయి లోపల జరిగినటువంటి కుంభకోణం, కాబట్టి దీని మీద సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి నాటి టీపీసీసీ ప్రెసిడెంట్ ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు భారత ప్రభుత్వానికి లేఖ రాసినాం. అమిత్ షా గారు చర్య తీసుకుంటలేరు, మోడీ గారు చర్య తీసుకుంటలేరు, కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి ఎన్నికలప్పుడు బాగా ప్రచారం చేసి ఒక పర్సెప్షన్ డెవలప్ చేసి అధికారంలోకి వచ్చిర్రు మిత్రులు రేవంత్ రెడ్డి గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కథ ఉల్టా తిప్పి ఉల్టా చోరు కొత్తవాళ్ళ అంటే అన్న రీతి లోపల ఈ ఇన్వెస్టిగేషన్ని, ఈ కాళేశ్వరం కథని కాంగ్రెస్ పార్టీ కంచికి చేర్చాలనుకుంటుంది. అందుకనే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యదర్శిగా, దుబ్బాక మాజీ శాసనసభ్యునిగా కొన్ని ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీ మిత్రులకి రాష్ట్ర ప్రభుత్వం ముందుంచాలనుకుంటున్నాం. మేడిగడ్డలో పిల్లర్ గుంగింది, పేపర్లన్నీ రాసినాయి, తెల్లారే సెంట్రల్ ఏజెన్సీస్ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసినాయి. 3 రోజుల తర్వాత రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ నాయకుడు అని చెప్పుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ గారు మేడిగడ్డను సందర్శించారు. మేడిగడ్డను సందర్శించిన రోజు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని ఆ మేడిగడ్డ అనేటువంటి రిజర్వాయర్ మీద నిలబడి వారు మాట్లాడిన మాట కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ రావని చెప్పి మాట్లాడినారు. ఇది నేను చెప్తున్న కవిత్వం కాదు, రేవంత్ రెడ్డి గారు చెప్పిన కవిత్వం. వారి నాయకుడు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు మేడిగడ్డ అనేటువంటి కట్ట మీద నిలబడి మాట్లాడినటువంటి మాట కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ రావని చెప్పారు. ఇదే రాహుల్ గాంధీ గారు అదే మేడిగడ్డ దగ్గర మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఏం చెప్పిండ్రంటే, ఇదే పేపర్లో రిపోర్ట్ అయినటువంటి వార్తనే చదువుతున్నా, ఇది నా సొంత కవిత్వం కాదు. ఆ రోజు వారు ఏం చెప్పిండ్రంటే, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ 100,00,000 దోచుకున్నారని, తాము అధికారంలోకి వస్తే ఆ సొమ్మును వసూలు చేసి ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ స్పష్టం చేశారు అన్న, ఇది నా సొంత కవిత్వం కాదు, మళ్ళీ చెప్తామని. చాలాసార్లు టీవీలలోకి వచ్చి కాంగ్రెస్ పెద్దలు అడుగుతారు జనధన ఖాతా లోపలికి 15,00,000 వచ్చినాయని అడుగుతుంటారు. నాకు తెలియదు మరి, మేము అన్నట్టు ఇక్కడ లేదు. అది మోడీ గారు అన్నట్టు ఒక వీడియో ఒక ఆడియో చూపెట్టమని నేనైతే ఒక 50 సార్లు అడిగిన, అన్ని టీవీ ఛానల్ చర్చలలో అడిగిన, ఏడు రాలేదు. కానీ ఇది మొన్న అన్న, 4 రోజుల కిందట మేడిగడ్డ గొంగినప్పుడు ఫోటోలు కూడా రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి ఇద్దరే కనబడతారు, వేరే వాళ్ళు కనబడరు మీకు ఆ కట్ట మీద. ఇది రాహుల్ గాంధీ గారు, ఇది రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు స్వయాన చూపిస్తున్నారు, రాహుల్ గాంధీ గారు స్టేట్మెంట్ చెప్పినారు. ఏమని, కేసీఆర్ 100,00,000 దోచుకున్నాడు, మేము అధికారంలోకి రాగానే ఆ కేసీఆర్ దగ్గర నుంచి ఆ సొమ్మును కక్కిస్తాం, కక్కించినటువంటి ఆ సొమ్ముని పేద ప్రజల బ్యాంకు ఖాతాలలో వేస్తామన్నారు. ఇది ఆన్ రికార్డులో పత్రికలలో రిపోర్ట్ అయినటువంటి అంశం. ఇంకొక దినపత్రిక రిపోర్ట్ చేసింది, కాళేశ్వరం కరప్షన్ రావ్ బాయ్ బాయ్ అని చెప్పిండ్రు. 4 ఏళ్లకే ఎట్లా కుంగింది, సర్కార్పై రాహుల్ ఫైర్, మేడిగడ్డ పరిశీలన, కాళేశ్వరం పేరు చెప్పి కేసీఆర్ దోచుకున్నారు, నాసిరకం పనుల వలననే పిల్లర్లు కుంగాయి. ఇది రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాట ఇంకొక పత్రిక లోపల రిపోర్ట్ అయినటువంటి అంశం. నేను ఇవన్నీ మీకు ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, అవును చెప్పిండ్రు చేస్తారు కదా అని వాళ్ళు వీళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ, వీళ్ళ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరగాలి,
తిన్నటువంటి పైసల్ని కక్కియాలే, పేద ప్రజలకి భారంగా మారినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు విషయం లోపల సిబిఐ విచారణ జరగాలని తెలంగాణ సమాజం అంతా కోరుకుంటుంది. సిబిఐ విచారణ జరపడానికి మూడు మార్గాలు కనబడతాయి. జనరల్గా